పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నరసాపురం పార్లమెంటు బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆచంట అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కూటమి ఇరు అభ్యర్థులకు ఆచంట ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆచంట శాసనసభ్యుడి గురించి మాట్లాడాలంటే పెద్ద మనిషి ముసుగులో అవినీతి సామ్రాజ్యానికి అధినేత అని అన్నారు. ఇక శ్రీ రంగనాథరాజు చేసేవన్నీ అవినీతి దందాలు, చెప్పేవన్నీ శ్రీరంగనీతులంటూ నరసాపురం పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ తీవ్రంగా ధ్వజమెత్తారు. అలానే ఈ ఎన్నికలు ధర్మానికి, అదేవిధంగా అధర్మానికి, అవినీతికి, నిజాయితీకి మధ్య జరుగుతున్న ఎన్నికలని తెలిపారు. ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఆయన ఓటమి చెందక తప్పదని జోస్యం చెప్పారు. ముసుగులో చలామణి అవుతున్నా, అవినీతి దందా కలిగినటువంటి వ్యక్తి శ్రీ శ్రీ రంగనాథరాజు గురించి మాట్లాడాలి అంటే కనీసం నాకు గంట సమయం కావాలి మిత్రులారా. ఈ శ్రీరంగరాజు యొక్క శ్రీరంగ నీతులు చెప్పడం కాదు, తెరనికాల జీవిత చరిత్ర పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి ఈ శ్రీనివాస వర్మ అనే సంగతి చెప్తున్నా. శ్రీరంగరాజుకి చెప్తున్నా ఇవాళ ఆచంట సెంటర్ నుండి నీకు ఇలాగే డబ్బుల్లో పుట్టి అవినీతి సామ్రాజ్యంలో ఎదిగి బ్లాక్ మెయిలింగ్ చేసి ఎక్కినటువంటి నేతలు కాదు, ఫీల్డ్ లో పనిచేసి 34 సంవత్సరాలు ఫీల్డ్ లో పనిచేసి కార్యకర్తలతో కలిసి పనిచేసి రోడ్డు మీద ధర్నాలు చేసి విద్యార్థి యువజన సమస్యల మీద పోరాటాలు చేసి మహిళల హక్కుల గురించి పోరాటాలు చేసి రైతుల సమస్య మీద ఉద్యమాలు చేసేటువంటి వ్యక్తిని శ్రీరంగారెడ్డి నీకు చెప్తున్నా. నీ ఆటలకు సాగవు. ఈ సత్యన్నకి పెద్ద తమ్ముడుగా ఈ వర్మన్న ఉంటాడు. నిన్ను ఆచంట నుంచే కాదు, కాడేపల్లిగూడెం నుంచి కాదు, జిల్లా సరిహద్దులు దాటించి నిన్ను తరిమి కొడతామనేటువంటి విషయాన్ని